బెనయా ఈ పేరు చాలాసార్లు మనం విని ఉంటాం చాలాసార్లు కొంతమందిని పిలిచి ఉంటాం బెనయా అనే ఒక పేర్లు కొంతమంది పెట్టుకుంటారు దేవుని సేవకులు గాని అదే విశ్వాసులు గాని ఈ పేరును ధరించుకుంటుంటారు ఈ రోజు బెనయల ద్వారా దేవుడు మనకి ఏం నేర్పించబోతున్నాడు బెనయ అనగా ప్రభు యొక్క కుమారుడు అని అర్థం ఇతని తండ్రి పేరు యెహోయాదా ఊరు కబ్సయేలు అనగా యూదా దేశంలో దక్షిణ ప్రాంతంలో ఉంటుంది ఇతని యొక్క వృద్ధి దావీదు మహారాజు దగ్గర 30 మంది శూరులు ఉంటారు గొప్ప బలాజ్యులు ఆ శూరులలో ఒకడు బెనయ ఆ 30 మంది శూరులు ముగ్గురు ప్రధానులు ఉంటారు ప్రధానమైనటువంటి వారు ఆ ముగ్గురు ప్రధానులు ముఖ్యమైన వాడు బెనయ అయితే బెనయక చరిత్ర చాలా తక్కువగా బైబిల్ గ్రంథంలో ఉన్నప్పటికీ తనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు ఈ రోజు మనం నేర్చుకోవడానికి ఒక సాదృశ్యాన్ని దేవుడు మన ముందు పెట్టాడు అయితే బెనయ ఒక లేవి గోత్రానికి సంబంధించిన వాడు లేవి గోత్రం అంటే యాజక గోత్రం అంటే ఆ గోత్రంలో ఉన్న వారందరూ కూడా యాజక ధర్మాన్ని చేయాలి యాజకులు ఉండాలి కానీ బెనయ యాజకుడిగా ఉండడానికి ఇష్టపడలేదు కానీ సైనికుడిగా ఉండడానికి ఇష్టపడ్డాడు అందుకే సైన్యంలో చేరాడు తన తాతకాలం నిండగా తన తాత కూడా సైన్యంలో ఉన్నవాడు పరాక్రమశాలి తాత కూడా సో కాబట్టి తాత పోలికలు మనోడికి వచ్చాయి తాత పరాక్రమశాలి కాబట్టి అతడు సైన్యాధిపతిలో ఒక సైనికుడిగా ఉన్నాడు కాబట్టి ఆ రీతిగా బెనయ కూడా అదే సైన్యంలో చేరాడు దావీదు సైన్యంలో చేరి దావీదు సైన్యంలోనే కాదు సొలొమోను రాజు సైన్యంలో కూడా సైన్యాధిపతిగా కూడా పనిచేసిన అనుభవాలు ఉన్నాయి ఎందుకు బెనయని ఈ రోజు మీ ముందు పెడుతున్నాను బెనయలో దేవుడు ఏమి దాచి ఉంచాడు ఈ రోజు సంఘం నేర్చుకోవడానికి బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి చరిత్ర ప్రతి వ్యక్తి జీవితం కూడా ఏదో ఒక సాదృశ్యాన్ని దేవుడు మన ముందు ఉంచబోతున్నాడు మనము అతనిలో కొన్ని విషయాలు ఏదో నేర్చుకోవడానికి అతని మాదిరిని మనము నేర్చుకోవడానికి కొన్ని ఉపయోగకరమైనవి అతనికి ఒక బిరుదు ఉంది అతడు ఘనత నుండిన పరాక్రమశాలి ఎవరు ఇతడు ఘనత నుండిన పరాక్రమశాలి పరాక్రమశాలి అంటే ఇది సామాన్యంగా ఈ మాట ఎవరికో ఈ బిరుదు ఎవరికో కానీ ఇవ్వరు మన ఇండియన్ గవర్నమెంట్ వీర చక్ర అని ఒక బిరుదు ఇస్తుంటుంది ఇలాంటి కొన్ని భారత రత్న అని కొన్ని బిరుదులు ఇస్తుంటుంది ఇలాంటి బిరుదులు కొన్ని కొన్ని శాఖలను లేకపోతే కొంతమంది చేసిన కార్యాలను క్రియలను బట్టి ఇస్తుంటాయి ఇతడు పరాక్రమశాలి ఎలా చెప్పగలిగాడు ఘనత నొందిన పరాక్రమశాలి అని బెనయకు ఎలా పేరు వచ్చిందంటే క్రియల చేత ఘనత పొందిన పరాక్రమశాలి దేని చేత క్రియల చేత అతడు పరాక్రమశాలిగా పిలువబడ్డాడు క్రియలు ఈరోజు ఇదే జీవితం విశ్వాస జీవితంలో కూడా మనము పరాక్రమశాలులుగా ఉండాలి ఆత్మీయ జీవితంలో మనము కూడా పరాక్రమశాలులుగా ఉండాలి అయితే మన ఆత్మీయ జీవితంలో కూడా పరాక్రమశాలులుగా ఉండాలంటే దేని ద్వారా మనం పరాక్రమశాలులు అవుతాం అంటే క్రియల ద్వారా క్రియలు లేని విశ్వాసము మృతము విశ్వాసం క్రియలు లేకపోతే ఏమవుతుంది అది మృతమే క్రియలు కలిగినటువంటి జీవితం క్రియలు కలిగినటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి బైబిల్ గ్రంథంలో శాస్త్రులు పరిచయులు ఉన్నారు వీరు మాటలు చెప్తారు కానీ వీరు క్రియలు ఉండవు కాబట్టి యేసు ప్రభువారు వారు దేనితో పోల్చాడు సమాధులతో పోల్చాడు ఇంకా వారిని ఒక పాత్ర బయటకు కడగవేయబడి లోపల మాత్రము ఆంత్రేయములు లేకపోతే లోపల ఆ చెడు లేకపోతే ఆ కొంపు ఉన్నదానితో పోల్చడం జరిగింది అంటే వీరిని ఏమంటారంటే వేషధారులు అంటారు అంటే క్రియలు లేకుండా విశ్వాసాన్ని కలిగి ఉండడం క్రియలు లేకుండా మనము ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉండడం దీన్ని వేషధారణ అంటాం ఈరోజు దేవుడు మన విశ్వాసాన్ని ఎలాంటి విశ్వాసం కావాలని కోరుకున్నాడు ఎలాంటి భక్తిని కావాలని కోరుకుంటున్నాడు అంటే
క్రియలు కలిగిన భక్తి కావాలి, క్రియలు కలిగినటువంటి విశ్వాసం కావాలి. అందుకే దేవుడు చెప్పాడు, ఈ లోకంలో మీరు మీ సత్క్రియలను బట్టి దేవుని మహిమపరచండి. మీరు దేవుని మహిమపరచాలంటే ఎలా మహిమపరచాలి? మీ మంచి క్రియలను బట్టి దేవుని మహిమపరచండి. యేసు ప్రభువారు ఆయన శరీరధారిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాల కాలం ఆయన జీవించాడు. ఆయన జీవించిన కాలమంతా కూడా ఆయన ప్రభు అని, ఆయన గొప్ప దేవుడు అని, ఆయన రక్షకుడు అని, ఆయన విమోచకుడు అని ప్రజలందరూ గుర్తించారంటే ఆయన క్రియలను బట్టి గుర్తించారు. ఆయన ఏనాడు తన దేవుణ్ణని చెప్పుకోలేదు, ఏనాడు కూడా ప్రత్యేకముగా నేనే దేవుణ్ణని ఏ రోజు కూడా ఆయన నోట్ల నుంచి రాలేదు. ప్రజలందరూ వెంబరించారు, ప్రజలందరూ ఆయన ఆరాధించారు. ఎలాగూ యేసును మెస్సీగా కనుకున్నారంటే ఆయన క్రియలను బట్టి కనుకున్నాడు. ఆయన ఎప్పుడు కూడా చెప్పి చేయలేదు, ఎప్పుడు కూడా ఆయన చేసిన తర్వాత చెప్పాడు. విశ్వాస జీవితం ఎప్పుడు క్రియాత్మకంగా ఉండాలి. పౌలు చాలాసార్లు తన పత్రికలు రాశాడు, కొరింది సంఘానికి పత్రిక రాశాడు, ఎపిసి సంఘానికి పత్రిక రాశాడు, ఫిలిప్పి సంఘానికి పత్రిక రాశాడు, కొలసి సంఘానికి పత్రిక రాశాడు, దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘాలకు పత్రికలు రాశాడు, ఈ ప్రాంతంలో అందరికీ పత్రికలు రాసిన తర్వాత పత్రికలను బట్టి వారితో మాట్లాడాడు పౌలు. ఇప్పుడు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు తెలుసా? నేను పత్రికలను బట్టి మాట్లాడటమే కాదు, మీ ముందు నిలబడినప్పుడు వాటిని క్రియలకు మూలముగా నేను మీ ముందు నిలబడ్డా. నేను మాట్లాడేవాడనే కాదు, క్రియలో నేను చూపిస్తున్నాను నా జీవితాన్ని, నా వ్యక్తిగతమైన జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని మీ ముందు క్రియల ద్వారా చూపిస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బెనయ పరాక్రమశాలి, ఘనతనొందిన పరాక్రమశాలి. ఎలా ఘనతనొందిన పరాక్రమశాలి అని అతనికి ఆ బిరుదు ఇవ్వబడిందంటే ముందు రాయబడి అతడు క్రియల ద్వారా. దేని ద్వారా చెప్పాలి? ఎస్, ఈరోజు బెనయలో మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. ఏంటంటే మన విశ్వాస జీవితంలో కూడా పరాక్రమశాలులుగా ఉండాలంటే క్రియల ద్వారా మన విశ్వాసాన్ని చూపించాలి. క్రియలు లేని విశ్వాసము మృతమే. అయితే ఇక్కడ బెనయ విషయంలో 3 విషయాలు మీతో మాట్లాడుతున్నాను. ఏంటి ఆ 3 విషయాలు అంటే, 3 జయించాడు బెనయ, 3 జయించాడు. ఏంటి 3 అంటే, శరీరమును జయించాడు, సాతానును జయించాడు, లోకమును జయించాడు. యేసు ప్రభువారు ఈరోజు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా ఈ 3 జయించాడు. శరీరమును జయించాడు, లోకమును జయించాడు, సాతానును జయించాడు. సో నీవు కూడా, అనగా ఈరోజు ఈ వాక్యం చెప్తున్న నేను, వింటున్న మీరు జయించవలసిన 3 విషయాలు ఇవే. శరీరమును జయించాలి. ఏంటి శరీరమును జయించేది? బెనయ జయించాడు. ఏమి జయించాడు? ఇక్కడ ఇద్దరిని చంపాడు. ఆ ఇద్దరు ఎవరంటే మోయాబు సంబంధులు, అరియేలు కుమారులు. ఎవరు మోయాబీలు అంటే, లోతుకు అక్రమముగా జన్మించిన వారు. లోతు యొక్క కుమార్తెలు తండ్రితో పాపము చేసి కనినటువంటి సంతానం అమ్మోనీయులు, మోయాబీలు. ఒకరికి పుట్టిన సంతానం మోయాబీలు, మరొకరుకు పుట్టిన సంతానం అమ్మోనీయులు. వీళ్ళు శాపగ్రస్తులు, వీళ్ళు వ్యతిరేక సంబంధులు, వీరు శరీర సంబంధులు, వీళ్ళు దేవుని సంబంధులు కాదు. వీళ్ళు పాపము చేత పట్టబడ్డారు. వీళ్ళు అక్రమ సంబంధము, అక్రమ బంధాలు అంటే అది ఒక్కొక్క రకంగా ఉంటాయి, కనుక చాలా ఘోరాతి ఘోరమైన పాపం. సొంత తండ్రికి మత్తుపానీయం ఇచ్చి తండ్రి ద్వారా కనినటువంటి సంతానాలు ఇవి. ఎవరంటే మోయాబీలు, అమ్మోనీయులు. వీరు దేవుని దృష్టిలో బహుభయంకరమైన శాపగ్రస్తులు. వీరిని ఏమాత్రమూ కూడా దేవుడు లక్ష్య పెట్టినటువంటి వారు. వీరు శరీర సంబంధులు అంటే వీరు దేవునితో సంబంధం లేదు, భక్తితో సంబంధం లేదు, కట్టుబాటులతో సంబంధం లేదు, ఏ విధమైనటువంటి సంబంధం లేదు. పాపము జీవితము, ఇదే జీవితం. అలాంటి శరీర సంబంధమైనటువంటి మోయాబీలు ఈ దండులోనికి వచ్చినప్పుడు బెనయ, క్రియల చేత పరాక్రమశాలిగా ఎన్నుకోబడినటువంటి బెనయ ఏం చేశాడట, అరియేలు కుమారులైనటువంటి 2 మోయాబీలను చంపెను. అంటే శరీర సంబంధులను చంపెను,
శరీరమును జయించటంటే మనము కూడా ఆత్మీయ జీవితంలో ఏం చేయాలి తెలుసా, శరీర సంబంధమైన వాటిని చంపివేయండి అని రాయబడింది వాక్యములో. క్రీస్తు యేసు సంబంధులు అనగా ఎలా ఉండాలంటే శరీర ఇచ్చలతో మీరు సిలువ వేయబడాలి, అంటే శరీర ఇచ్చలు మీలో చచ్చిపోవాలి. కొలసీలు రాసిన పత్రిక చదవండి, కొలసీలు రాసిన పత్రిక 3:5 మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురమును, దురాశలను, విగ్రహారాధను, ధనాపేక్షను చంపివేయండి. ఆమేన్ హల్లెలూయా. చంపివేయాలట. దేన్ని చంపివేయాలి? శరీరేచ్ఛలను. ఏంటి శరీరేచ్ఛలు? మళ్ళీ ఇంకొకసారి చదవండి. ఒకటి మొట్టమొదటిది ఏంటి? జారత్వం. ఇది శరీరేచ్ఛ, జారత్వం. ఈరోజు క్రైస్తవ విశ్వాస జీవితాన్ని అవమానపాలు చేసేది, దేవునికి మన అవమానకరంగా జీవించేది ఏంటంటే జారత్వం. రెండవది అపవిత్రత. పవిత్రత లేకపోవడం, మనలో పరిశుద్ధత లేకపోవడం. అపవిత్రత అంటే మన శరీరాన్ని అపవిత్రపరిచేవి చాలా ఉన్నాయి ఈ భూలోకంలో. మన జీవితాన్ని పాడు చేసేవి ఎన్నో, అపవిత్రతమైనవి ఎన్నో ఉన్నాయి. మూడవది కామాతురం, అనగా కామముతో నిండిపోయినటువంటి జీవితం. నాలుగవది దురాశ, అనగా మనకు మంచి ఆశలు కలిగి ఉండొచ్చు కానీ ఎదుటి వారి మీద, వేరే దాని మీద దురాశ అనేది మనము కలిగి ఉండకూడదు. ఐదవది విగ్రహారాధన. ఆరవది ధనాపేక్ష. సో ఈ 6 ఏం చేయమని రాయబడింది? చంపివేయండి. మోయాబీలను బెనయ్య ఏం చేశాడు? చంపివేశాడు. వీళ్ళెవరు? శరీర సంబంధులు. శరీరానుసారమైన క్రియలకు వారి సదృశ్యంగా కనబడుతుంది కాబట్టి అతడు పరాక్రమశాలి అయ్యాడు. ఈరోజు కూడా విశ్వాసములో నువ్వు కూడా పరాక్రమశాలిగా ఉండాలంటే మొట్టమొదట నువ్వు కూడా చేయవలసిన పని ఏంటంటే శరీరము, శరీరానుసారమైన క్రియలను చంపివేయాలి. బెనయ శరీరమును జయించాడు. నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన శరీరమును జయించాడు. విశ్వాసిగా ఉన్న నీవు శరీరాన్ని జయించాలి. రెండు విషయం చూద్దాం. సాతానును జయించినటువంటి బెనయ. సింహమును చంపిన వారు బైబిల్ గ్రంథంలో 3 ఉన్నారు, సంసోను, దావీదు, ఇప్పుడు చదువుకున్నటువంటి బెనయ. 3 సింహమును చంపిన వారు ఉన్నారు. సింహము అన్నిటికంటే బలమైన జంతువు. సో సింహమును చంపడం అసాధ్యం, మామూలు విషయం కాదు. బలాజ్యులైన వారు మాత్రమే చంపగలిగారు. అయితే ఈ సింహము చంపినటువంటి 3 జీవితాలు ఒకసారి మనం ఆలోచిస్తే వారి సొంత శక్తితోనూ సొంత బలముతోనూ ఇక్కడ చంపలేదు. సంసోను మీద దేవుని ఆత్మ దిగిరాగా సంసోను ఏం చేశాడు? మేకపిల్లలను చీల్చినట్టుగా దాన్ని చీల్చేశాడు. దావీదు మీదకి కూడా దేవుని ఆత్మ దిగిరాగా దావీదు కూడా ఏం చేశాడు? సింహము రెండుగా చీల్చాడు. బెనయ్య కూడా బావిలో దాగి ఉన్నటువంటి సింహాన్ని చంపాడు. అది ఎలాంటి కాలం అని రాయబడి ఉంది? మంచు కురిసే కాలం, హిమము కాలము. మంచు అంటే ఎలా ఉంటుంది? ఎదుట ఉన్న వ్యక్తి కనబడనటువంటిది. అలాంటి భయంకరమైనటువంటి ఒత్తిడితో, లేకపోతే సరైనటువంటి దాన్ని ఏమంటారంటే అనుకూలము లేనటువంటి సమయం, ప్రతికూలమైనటువంటి సమయం. అంటే ఇలాంటి అనుకూలము లేనటువంటి సమయంలో ఆ బావిలో దాగి ఉన్నటువంటి సింహమును ఏం చేశాడు? చంపివేశాడు. అంటే అపవాదిని దేనితో పోల్చాడు బైబిల్ గ్రంథంలో? గర్జించు సింహము. ఇప్పుడు బెనయ ఏం చేశాడు? అపవాదిని ఎదిరించాడు, అంటే సాతానుని చంపివేశాడు. బావిలో దాగి ఉన్నటువంటి హిమము కాలమున మంచు కురిసే సమయంలో బెనయ ఆ బావిలోనికి దిగి, ఇది మామూలు విషయం కాదు. ఇప్పుడు బయట యుద్ధం చేయడం అంటే, ఆ బయట అంటే తప్పించుకొని పారిపోవచ్చు. బెనయ ఒక సైనికుడు, సింహముతో యుద్ధం చేస్తున్నప్పుడు చాలా ఈజీగా సింహం నుంచి తప్పించుకొని పోవచ్చు, కానీ బావి అదిలోకి మంచు కాలం, అలాంటి కాలంలో సింహముతో వేటవాడి సింహాన్ని చంపాడంటే, అంటే అపవాదిని ఎంతగా ఎదిరించాడో చూద్దాం. ఈనాడు నీ గృహంలో నిన్ను అపవాదిని ఏం చేస్తుందంటే రకరకాలుగా నిన్ను స్వాధీనం చేసుకుంటుంది. నీ పిల్లల జీవితాన్ని స్వాధీనం చేసుకుంటుంది, నీ కుటుంబ జీవితాన్ని స్వాధీనం చేసుకుంటుంది, నీ ఆత్మీయ జీవితాన్ని స్వాధీనం చేసుకుంటుంది. అందుకే దేవునికి వాక్యం రాయబడింది, దాన్ని ఎదిరించండి. దాన్ని ఎదిరించడమే కాదు,
దాన్ని చంపివేయండి అని వాక్యం రాయబడుతుంది. అయితే దీన్ని చంపివేయాలంటే చాలా జీవితంలో మన మన జీవితంలో కావాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైన మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ బలము ద్వారా వీటిని మనము చంపివేయగలము. ఆమేన్, హల్లెలూయా. దావీదు గాని, సంసోను గాని, బెనయ గాని వీరు సింహములను చంపగలిగారంటే దేవుని ఆత్మచేతనే తప్ప వారి స్వశక్తి చేత కాదు, వారి సొంత బలము చేత కాదు. ఈరోజు సాతాన్ని ఎదిరించాలంటే నీ సొంత బలం సరిపోదు, దుష్ట శక్తులను ఎదిరించాలంటే నీ సొంత జ్ఞానం సరిపోదు, నీకున్న బలము సరిపోదు. ఆత్మీయ బలమునికి కావాలి, ప్రార్థన బలమునికి కావాలి, ఆత్మీయ అనుభవానికి కావాలి, వాక్య అనుభవానికి కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకానికి కావాలి. ఈ అనుభవాలు నువ్వు ఉంటే వాటిని ఎదిరించగలవు, వాటిని నువ్వు ఏం చేయగలవు, చంపివేయగలవు. ఓకే, బెనయ రెండోది దేన్ని జయించాడండి? సాతానును జయించాడు. మొట్టమొదటి శరీరాన్ని జయించాడు, సాతాను జయించాడు. మూడోది ఏమనుకున్నాం? లోకము, లోకమును జయించేవారుగా ఉండాలి. ఐగుప్తు అనేది దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యము. ఇశ్రాయేలు ప్రజలు చాలా కాలం ఎక్కడున్నారు? ఐగుప్తు దేశంలో ఉన్నారు. దేవుడు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఉంచడానికి ఇష్టపడలేదు. ఐగుప్తు దేశం నుంచి వారిని దేవుడు విడుదల కలగజేసి ఎక్కడ పంపించాడు? పాలు తీరులో ప్రవహించే వాగ్దాన దేశమైనటువంటి కానాను దేశంలోనికి వారిని పంపించడం జరిగింది. ఓకే, ఇక్కడ సౌందర్యవంతమైన లోకం, సౌందర్య లోకం ఎలా ఉంటుంది? ఈరోజు చాలా సౌందర్యం ఉంటుంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబను కావు, ఇవి లోక సంబంధమైనవి. లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థము. ఇక్కడ లోకము అనగా ఐగుప్తు దేశానికి సాదృశ్యంగా చూపిస్తుంది. ఎందుకంటే ఐగుప్తులో ఉండవలసినవన్నీ ఉన్నాయట. ఐగుప్తులో పాపం ఉంది, ఐగుప్తులో ధనాశ ఉంది, ఐగుప్తులో కావలసినటువంటి ప్రతి అనగా శరీరాశ ఉంది, జీవపుటంబం ఉంది, ఐగుప్తులో కావలసినటువంటి అన్నీ కూడా సమకూర్చబడి ఉన్నాయి. అందులో సౌందర్యం, అందమైనది. ఈ అందమైన ఐగుప్తి అందమైనటువంటి లోకానికి సాదృశ్యం. ఈ లోకం ఇప్పుడు ఎలా ఉంటుంది? అందంగానే ఉంటుంది. దీన, యాకోబు కుమార్తె అయిన దీన చెడిపోయింది, పాడైపోయింది. ఎందుకు పాడైపోయిందని వాక్యంలో రాయబడిన తెలుసా? తన తండ్రిని విడిచి, తండ్రి బాధ్యతలను విడిచి, తండ్రి కట్టడలను విడిచి లోకాన్ని ప్రేమించి వెళ్ళాను, లోక ఆశలను ప్రేమించి వెళ్ళి దీన ఏమైపోయింది? చెడిపోయింది, పతనమైపోయింది. ఒకవేళ దీన లోకాన్ని ప్రేమించకుండా తన తండ్రి ఆజ్ఞల ప్రకారం తన తండ్రి చెంత ఉండుంటే తన జీవితం మరొకలా ఉండేదేమో. కాబట్టి లోకములోనదంతా కూడా జీవపుడంబం, లోకములోనదంతా ఆశను తను చంపివేయండి అని వాక్యం రాయబడుతుంది. అయితే ఇక్కడ బెనయ దగ్గరకు వచ్చేస్తే బెనయ ఈ లోకం అనే సాదృశ్యమైనటువంటి ఐగుప్తీయుడు, ఒక సౌందర్యవంతుడైన ఐగుప్తీయుడు చంపివేశను. లోకము ఆకర్షిస్తుంది. ఈ లోక స్నేహము దేవునికి ఏంటంటే రాయబడింది, వైరం అని మీరు ఎరగరా. యాకోబు పత్రిక 4:4 దేవుని దృష్టికి ఇది వైరం, లోకస్నేహం. లోకస్నేహం వైరం. అయితే ఈ బెనయ చేతులు ఏముంది రాయబడింది? దుడ్డు కర్ర ఉంది. ఐగుప్తుని చేతులు ఏముంది? ఈటుంది, బలమైన ఈటుంది. దుడ్డు కర్ర దేవుని వాక్యానికి సాదృశ్యం, దుడ్డు కర్ర. అందుకే చూడండి, ఈరోజు దేవుని వాక్యానికి పరిశుద్ధ గ్రంథము అని ఒక పేరు పెడతారు. ఇంకొక వ్యక్తి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మర్మాలన్నీ తీసుకొచ్చి దానికి ఒక పేరు పెట్టాడు, కాపరి దుడ్డి కర్ర. దుడ్డి కర్ర అనగా దేవుని వాక్యానికి, బైబిల్కు సాదృశ్యం. సౌందర్యవంతుడైనటువంటి ఐగుప్తుడు ఏం చేస్తున్నాడు? ఈటు పెట్టుకుని వెళ్తున్నాడు. కానీ ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ ఈటిని తీసుకుని అతడినే చంపినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం సెలవుపడుతుంది. ఎందుకు ఈ మాటలు మీ ముందు ఉంచానంటే, ఈరోజు ఈ మూడు అనుభవాలు, శరీరాన్ని మనం జయించాలంటే, సాతానును మనం జయించాలంటే, లోకమును జయించాలంటే, ప్రార్థన, వాక్యము, పరిశుద్ధాత్మ బలము మన జీవితంలో ఉంటే మనం పొందుకుంటాం. అయితే బెనయ వీటిని జయించాడు. జయించిన వానికి జీవ కిరీటం ఇవ్వబడుతుంది. జయించిన వానికి ఏమివ్వబడుతుంది? జీవ కిరీటం. ఈ లోకంలో నువ్వు నన్ను విశ్వాసుగా ఉన్న నీవు బెనయ వలె పరాక్రమశాలిగా వాటిని జయిస్తే నీకు కూడా దేవుడు ఒక జీవ కిరీటాన్ని ఇస్తాడు.
ఏమిటా జీవ కిరీటం? బెనైకి జరిగిన దొరికినటువంటి ఆ జీవ కిరీటాలు ఏంటంటే, ఇక్కడ మనం చూసినట్లయితే మొదటి దృష్టాంతాల గ్రంథము 11వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే, దావీదు బెనయను తన దేహ సంరక్షణ అధికారిగా నియమించెను. ఒక గొప్ప ఆధిక్యత ఇచ్చాడు దావీదు. శూరులలో 30 మందిలో ఒకడుగా బెనయ ఉన్నాడు. అది మాత్రమే కాకుండా బెనయ్కి ప్రమోషన్ వచ్చింది. మళ్ళా బెనయ, నువ్వు వాటన్నిటినీ జయించావు కాబట్టి ఇప్పుడు దావీదు రాజు యొక్క సంరక్షకుడుగా, దేహ సంరక్షకుడుగా నేను ఉంచబోతున్నాను. రెండవది, సొలొమోను రాజుగా అభిషేకించే బాధ్యత కూడా ఎవరికి ఇచ్చాడో తెలుసా? రాజు బెనయ్కి ఇచ్చాడు. తండ్రి తర్వాత అనగా దావీదు తర్వాత, ఆ తర్వాత రాజ్యము సొలొమోనుకి వెళ్ళాలి. కానీ ఆ మధ్యకాలంలో కొన్ని విభేదాలు జరిగాయి. అదోనియా అనే ఒక వ్యక్తి కుట్ర చేశాడు. ఆ సింహాసనము మళ్ళా సొలొమోనుకి పోకుండా అబ్షలోము ఇలాంటి కొన్ని కొన్ని కార్యాలను తీసుకొచ్చి అదోనియా చేసినటువంటి కుట్రలను సైతమును కూడా ఛేదించి సొలొమోనుకు పట్టాభిషేకానికి నియమించడానికి ఒక ప్రధానమైన వ్యక్తిగా నియమించబడిన వ్యక్తి ఎవరంటే బెనయా. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడోది, సొలొమోను రాజ్యములో కూడా సైన్యాధిపతిగా స్థిరపడినటువంటి జీవితం కూడా బెనయ్కి ఇవ్వబడింది. తండ్రి రాజ్యంలోనూ ఉన్నాడు, కుమారుని రాజ్యంలోనూ ఉన్నాడు. ఇబ్బా ఎంత గొప్ప గీత. ఆ తరంలో ఉన్నాడు, ఈ తర రెండు తరాల్లో పనిచేసినటువంటి వ్యక్తి బెనయ వలె నీవు కూడా ఒక మంచి నమ్మకమైన దాసుడిగా ఉంటే, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఈ కొంచెం విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి రాబో ఓట్లో నిన్ను దేవుడు గొప్పగా నియమిస్తాడు. దేవునికి నమ్మకంగా ఉంటే ఈ లోకంలో భౌతికంగా దేవుడు జయమిస్తాడు. జయవీరుడిగా నువ్వు ఉన్నట్లయితే పరలోక రాజ్యంలో గొప్ప స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ లోకంలో మనం వీటిని జయించగలిగితే, ఒకసారి ఈ వాక్యాన్ని నీ ధ్యానాంశంగా ఒకసారి ధ్యానం చేసుకో. ఇది ఒక చరిత్రగా మనం ఒక్కొక్కసారి తీస్తాము, కానీ పరిశుద్ధాత్ముడు ఈ చరిత్రను కొన్ని భాగాలను మనకి ఏం చేశాడంటే మన ఆత్మీయ జీవితంలో కొన్ని పాఠాలు నేర్పిస్తుంటాడు. బెనయ అనే వ్యక్తి, అతడు ఒక పరాక్రమశాలి. కానీ అతడు పరాక్రమశాలిగా ఉండడానికి గల కారణం తన క్రియల ద్వారా పరాక్రమశాలిగా అయ్యాడు. సో విశ్వాస జీవితంగా నీకు కావాల్సింది ప్రాముఖ్యమైనది ఏంటంటే, మొట్టమొదటి నీ క్రియలు బాగుండాలి. నీ క్రియలు విశ్వాసయుతమైన క్రియలుగా ఉండాలి. మూడింటిని జయించాలి. బెనయ ఏం చేశాడు? మోయాబీలను జయించినట్లుగా నువ్వు కూడా ఏం చేయాలి? శరీరాన్ని జయించాలి. బెనయ సింహమును చంపినట్లుగా నువ్వు కూడా సాతానును చంపాలి. బెనయ సౌందర్యవంతుడైన ఐగుప్తుని చంపినట్లుగా ఈ లోకాన్ని నువ్వు విడిచాలి, ఈ లోకమును నువ్వు చంపాలి. చంపివేయినప్పుడు దేవుడు సంపూర్ణంగా నీలో జీవిస్తాడు. ఒక అధికారాన్ని దేవుడిస్తాడు, ఒక జీవ కిరీటాన్ని దేవుడిస్తాడు. రాబోయే రాజ్యంలో ఒక మంచి స్థానంలో నిలబెట్టే గొప్ప కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అటువంటి కృప బెనయ్కి ఇచ్చినటువంటి దేవుడు విశ్వాస జీవితంలో మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రవచించండి, ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈరోజు ప్రత్యేకంగా నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఇటువంటి బలము శక్తిని ప్రతి బిడ్డలకు మీరు ఇవ్వండి దేవా. బెనయ ఎలాగైతే ప్రభువైన శరీరానికి సాదృశ్యమైన మోయాబు సంతానాన్ని జయించాడు, సాతానికి సాదృశ్యమైన బావిలో నటిన సింహమును జయించాడు, లోకానికి సాదృశ్యమైన సౌందర్యవంతుడైనటువంటి ఐగుప్తుని జయించాడు. ఈ లోకంలో మేము కూడా ఒక బెనయలే జయించుదుముగాక, జయవీరుడుగా ఉందుముగాక, జయ సంకేతము విగ్రహయితముగాక. సాతాను మీద జయం, లోకం మీద జయం, శరీరం మీద జయం, పాపం మీద జయం ప్రతి బిడ్డలకు దయచేయునుగాక, ప్రతి బిడ్డలకు దయచేయునుగాక. దయచేయండి దేవా, జయవీరులుగా మమ్మల్ని నిలబెట్టండి దేవా. మళ్ళీ అపజయం ఉండకూడదు. విశ్వాస వీరులుగా, పరాక్రమశాలులుగా, విశ్వాసములో క్రియల మూలముగా పరాక్రమశాలులుగా మేము ఉండే భాగ్యం దాయించు. నాతో మీ నాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వంద. విన్న వాక్యం మాత్రం దేవుడు వందనం చేస్తుంది. విశ్వాస వీరులుగా మేము జీవించడానికి, నీకు విధేయులుగా జీవించడానికి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.